రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ ఒక్కలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం ముందుగా కార్యక్రమంలోని రవి మొక్కజొన్న సాగుకు ఏక రకాలే మేలు కత్తిర పొరుగు పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న శాస్త్రవేత్తలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న టిష్యూ కల్చర్ అరటి సాగు అధిక దిగుబడుల కోసం సాగులో పాటించాల్సిన యాజమాన్యం పలు రకాల పండ్ల మొక్కల్లో అంతర పంటల సాగు వ్యవసాయ క్షేత్రాన్ని ప్రయోగశాలగా మార్చిన ఆదిలాబాద్ జిల్లా రైతు ప్రయోగాత్మకంగా స్ట్రాబెర్రీ రెడ్ క్యాబేజ్ సాగు సత్ఫలితాలు రావడంతో విస్తీర్ణం పెంచుతానంటున్న యువ రైతు మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు మహమ్మార్లా దాపురించింది గత ఏడాది ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ రబీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా మొక్కజొన్నను రైతులు సాగు చేస్తున్నారు గత రెండేళ్లుగా ఎదుర్కొన్న చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కత్తెర పురుగు పట్ల రైతులు చాలా జాగ్రత్త వహించాలి పైరు తొలి దశ నుండే ఈ పురుగు ఉనికి కనిపిస్తోంది కనుక దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్ తెలుగు రాష్ట్రాల్లో రబీలో అత్యధికంగా సాగవుతున్న పంట మొక్కజొన్న సాధారణంగా ఖరీఫ్ రబీ కాలాల్లో ఈ పంటకు ప్రధాన సమస్య కాండం తొలిచే పురుగు కాని గత రెండేళ్లుగా ఈ పురుగు కంటే కత్తెర పురుగు ప్రమాదకారిగా మారింది దీని ఉద్ధృతి పెరిగితే పంటపై ఆశలు వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది అందువల్ల పంట ప్రారంభం నుండి ఈ పురుగుపై రైతులు నిఘా ఉంచాలి ప్రస్తుతం మెట్ట ప్రాంతాలు వరి మాగాణుల్లో రబీ మొక్కజొన్న వేసేందుకు సిద్ధమవుతున్న రైతులందరూ రకాల ఎంపికతో పాటు కత్తెర పురుగు పట్ల అప్రమత్తంగా ఉండాలి తొలి దశ నుండే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ పురుగు నివారణ సులభం అని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్ దాదాపు అన్ని అనేది కూడా రైతులు విత్తుకోవడం జరిగింది గత సంవత్సరం నుంచే మనకి కత్తి పురుగు ఉధృతి అనేది కూడా గమనించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మనకు తొలి దోశలో ఉంది కాబట్టి దాని యొక్క నివారణ కనుక మనకు స్టార్ట్ నుంచి కనుక చేసినట్లయితే చాలా వరకు కూడా మనకు పంట మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఈ కత్తరి పురుగు అనేది కూడా మనకు ఒక్క తల్లి పురుగు వచ్చేసరికి సుమారుగా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల గుడ్లు పెట్టడం జరుగుతుంది ఒక్కొక్క సముదాయంలో ఒక వంద గుడ్లు అనేది కూడా ఆకు అడుగు భాగాన్ని కూడా పెట్టడం జరుగుతుంది ఎప్పుడైతే కనుక ఈ ఆకు అడుగు భాగాన్ని మనకు పుదీనా ఈ లార్వాలు వస్తాయో ఆ మొదటి దశ లార్వల్ అనేవి కూడా ముఖ్యంగా మనకు అప్పుడే తొలకరిగా విత్తిన మన మొక్కజొన్న పత్రహరితాన్ని గోకి దిగడం వల్ల మనకు తెల్లరి చార చారాలు ఏర్పడడం జరుగుతుంది తర్వాత ఎదిగిన లార్వలు కూడా ముఖ్యంగా మనకు ఆగొచ్చి వాళ్ళను కూడా తినుకుంటూ రావడం జరుగుతుంది అప్పుడు ఎదుగుతున్న లార్వాలు కూడా ముఖ్యంగా మనకు సుడిలో వండుకుంటూ ఆ సుడి భాగాన్ని తినడం వల్ల కూడా మనకు అందులోంచి విచ్చుకున్న ఆకులు కూడా నిలువ చేపలో ఉన్న రంధ్రాలు కూడా మనకు కనబడడం జరుగుతుంది మొత్తం పంట కూడా ఒకసారి చూసినట్లయితే మొత్తం కత్తిరించినట్లుగా కనబడుతుంది మనము మొదటి దశ నుంచే మనము దీని యొక్క నివారణ అనేది చేపట్టాలి ఎదిగిన లార్వాలు మనకు అప్పుడే పొదిగిన లార్వాలు కనుక కనబడట్లయితే వెంటనే వేపలో ఉన్న పదిహేను వందలు పీపీఎం ఐదు ఎంఎల్ లీటర్లు లేకపోతే వేప గింజల కాశాయం మొదట పిచికారి చేసుకోవాలి అదే కనుక ఇంకా ఉధృతి కనుక కనబడైతే మనకు స్పైనోసైడ్ పాయింట్ త్రీ ఎంఎల్ కానీ లేకపోతే ఎమోమెక్టిన్సేట్ పాయింట్ ఫోర్ ఎంఎల్ కానీ పిచ్చుకారు చేసుకోవాలి ఈ రెండు మందులు మనం తొలి దశలో చేసుకోవాలి ఒకవేళ తర్వాత దశలో కనుక ఇంకా ఉధృతి కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకు క్లోరాన్ పోల్ పాయింట్ ఫోర్ ఎంఎల్ కానీ లేకపోతే స్పైంటోరమ్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కానీ లేకపోతే ల్యాబ్ట సైడ్ ప్లస్ ప్లేస్ స్థాయి అమీత ఎగ్జామ్ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ కానీ పిచికారు చేసుకోవాలి ఇలా కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకు కండ దశలో పిచికారి చేయడం కష్టంగా ఉంటుంది ఈ సమయంలో విషపు ఎర్రలను తయారు చేసి మొక్కల మొదళ్లలో వేసుకుని అరికట్టాలి ఈ రెండో దశ మూడో దశ ఆరు కూడా ముఖ్యంగా మనకు విషపెర తయారు ఉండాలి చేసుకుని కూడా మనం ఎకరానికి ఒక పది కిలోలు తవుడు ఒక రెండు కేజీల బెల్లము ఒక రెండు మూడు లీటర్ల నీటిలో కూడా నైట్ అంతా కూడా ఒక ఇరవై నాలుగు గంటల వరకు దాన్ని మొత్తం పులియని ఇవ్వాలి తర్వాత ముఖ్యంగా మనకు ఎప్పుడైతే ఉండలు తయారు చేస్తామో దానికంటే ఒక అరగంట ముందు మనకు ఎకరానికి మనకు ఆ మిశ్రమానికి ఒక వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు థయోడికార్బ్ మందులు చేసుకొని ఆ సుడుల్లో వేసుకున్నప్పుడు చాలా వరకు కూడా ఆ సుడుల్లో ఉన్న పురుగు కూడా మనకు అది కూడా తిని చనిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు గుడ్లు కనుక కనబడేటట్లయితే గుడ్లను తినే పరంజీ పారాసైట్ అయినా మనకు ట్రైకోగమ పీటియోజం గుడ్ ని ఒక ఎకరానికి యాభై వేల చొప్పున ఒక పది నుంచి పది రోజుల వ్యవధిలో ఒక నాలుగు సార్లు విడుదల చేసుకోవాలి అదేవిధంగా మనకు సిలిండ్రం ముఖ్యంగా మనకు మెటరైజం సిలిండ్రాన్ని కూడా మనము ఇక్కడ మనకు లీటర్కు ఐదు గ్రాములు కూడా చేసుకొని కూడా మన పిచ్చికారు చేసుకొని కూడా దీన్ని తగ్గించుకోవచ్చు అదేవిధంగా మనకు ఒక ఎకరానికి కనుక ఒక పది కిలోలు తోటి మనకు ఇసుక అదేవిధంగా సున్నం అంటే తొమ్మిది శాతం ఇసుక ఒక శాతం సున్నం తోటి కనుక సుడులలో వేసుకున్నట్లయితే ఈ ఇసుక రాపిడికి కూడా మనకు చాలా వరకు కూడా మనకు ఈ లద్దె పొరలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముప్పై నుంచి అరవై దశలలో మనం చేయాల్సిన పని ఇది తర్వాత అరవై ఐదు దశలో వచ్చేసరికి చాలా వరకు మొక్కజొన్న మనకు పూత దశకు వస్తుంది కాబట్టి ఆర్థిక నష్టపరిమితి స్థాయి తక్కువ ఉంటుంది ఆ టైంలో మనకు చేయాల్సిన ఒకటే ఒక పని ఏంటంటే రైతులు మనకు కూలీలతోటి కనుక వెతికి కిరోసిన నీళ్ళల్లో వేసుకున్నట్లయితే చాలా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి ఏ సీజన్ లోనైనా అరటి పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది పైగా ఈ పంటను ఏ సీజన్ లోనైనా సాగు చేసుకోవచ్చు ముఖ్యంగా టిష్యూ కల్చర్ రాకతో అరటి స్వరూపమే మారిపోయింది గ్రాండ్ తొమ్మిది రకం అరటి మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు ఈ రకాన్ని సాగు చేస్తున్నారు అయితే సాగులో ఎలాంటి మెలకువలు చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఉద్యాన శాఖ అధికారి అరటి అమృత ఇప్పటి వరకు పాటిస్తున్న సంప్రదాయ సాగుతో రైతులు అంత లాభాలను కలచూడలేకపోతున్నారు అరటి పంటకు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిలబడే శక్తి తక్కువ దీంతో పంట చివరిదాకా ఉండటమే గగనమైపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా టిష్యూ కల్చర్ అరటి వెలుగులోకి వచ్చింది టిష్యూ కల్చర్ అంటే అరటి పిలకల కణజాలం నుండి ప్రయోగశాలలో పరిచిన మొక్కలు ఆరోగ్యవంతమైన బలమైన పిలకల నుండి సేకరించిన కణజాలం నుండి పరిచిన ఈ మొక్కలకు తెగుళ్లు ఆశించవు పొలంలో నాటినప్పుడు వేగంగా బలంగా పెరిగి మామూలు పిలక పంట కన్నా ముప్పై ఐదు నుండి నలభై శాతం అధిక దిగుబడినిస్తాయి తోటంతా ఒకేసారి గెలలు వేస్తాయి అలా వేసిన గెలలన్నీ అతి తక్కువ వ్యవధిలోనే కోడయం పూర్తవడం చేత పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది కార్చి పంటలు కూడా బలంగా ఎదిగి అధిక దిగుబడి వస్తుంది ఇప్పటికే చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు టిష్యూ కల్చర్ సాగు విధానంపై పాటించాల్సిన మెళకువలపై శ్రీకాకుళం ఉద్యానవన శాఖ అధికారి స్వాతి రైతులకు తెలియజేస్తున్నారు ఈ అరటి పంట పండించడంలో తెల్ల కేలి మరియు కర్పూర చక్కెర కేలి అవి కాకుండా అధిక దిగుబడినిచ్చే డ్రాఫ్ క్యావెండిష్ గ్రాండ్ నైన్ వెరైటీలు కూడా ప్రస్తుతం మన రైతులు విత్తన పిలకలతో శుద్ధి చేసుకుంటూ వివిధ సాగు పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి ఆదర్శ రైతులుగా నిలుస్తున్నారు అయితే ఈ విత్తన పిలకల ఎంపికలో వైరస్ తెగుళ్ళు సోకని పిలకలు ఎంచుకోవడంలో రైతులు కొంచెం ప్రాధాన్యత వహించాలి ఇలాంటి సందర్భంలో మనకి గుర్తుకొచ్చేది టిష్యూ కల్చర్ అరటి ఈ టిష్యూ కల్చర్ అరటి ఏమిటంటే మనకి విత్తన పిలకలు చిన్న విత్తన పిలకల్లో ఏ తెగుళ్ళు సోకని చీడపీడలు లేని ఆరోగ్యంగా బలంగా పెరుగుతున్న కణజాలాల నుంచి ప్రయోగశాలలో అభివృద్ధి చేసేవి ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు ఇవి రెండు కార్సి పంటల్లో కూడా అధిక దిగుబడిని స్టేబుల్గా ఇస్తూ ఉన్నది అయితే ఈ టిష్యూ కల్చర్ అరటి మామూలుగా సాగు చేసే అరటి కండ పెద్ద వేరుగా ఏమి కాదండి ప్రస్తుతం మనకి టిష్యూ కల్చర్ అరటి కేజీ పదమూడు నుంచి పదిహేడు రూపాయల వరకు కూడా వెళ్తుంది ఎగుమతులు కూడా జరుగుతున్నాయి ఈ టిష్యూ కల్చర్ అరిటీ అనేది ప్రతి నెలలో కూడా ఎక్కువ మురుగునీరు పారే ఇంకిపోయే నెలల్లో ఎక్కడైనా పండించుకోవచ్చు దీనికి తక్కువగా పన్నెండు నుంచి పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు తట్టుకొని పెరుగుతుంది అదేవిధంగా ముప్పై రెండు డిగ్రీ సెల్సియస్ వరకు కూడా అనుకూలత చూపిస్తున్నది ఏ రకానికి నిర్దేశించినంత దూరంలో చేపట్టుకోవాలి అనుకుంటే ముందుగా మనము ఎక్కువగా పండిస్తుంది గ్రాండ్ నైన్ వెరైటీ డార్ఫ్ క్యావెండిష్ ఆ అయితే ఒకటి పాయింట్ ఎనిమిది ఇంటూ ఒకటి పాయింట్ ఎనిమిది దూరంలో నాటుతున్నారు అదేవిధంగా కర్పూర్ కర్పూర్ చక్కెరకేలి తెల్ల చక్కెరకేలి ఇలాంటివి కూడా ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ఒకటి పాయింట్ ఐదు మీటర్లు మొక్కకి వరుసలకి దూరం అదేవిధంగా రెండు 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 మీటర్లు రెండు మీటర్లు ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి అధిక సాంద్రతతో పొట్టి రకాలు పెంచుకోవడం వల్ల మనకి ఎక్కువ తుఫాన్లు నెక్స్ట్ ఇలాంటివి అన్నీ కూడా వాటిని ఎదుర్కొనే శక్తి ఈ టిష్యూ కల్చర్ అరటికి ఉన్నదండి సో ఈ టిష్యూ కల్చర్ అరటి పెంపొందించుకోవడంలో మనకి డ్రిప్పు పద్ధతి ద్వారా సాగు చేసినట్లయితే మనకి అధిక దిగుబడులు వస్తాయి ఈ డ్రిప్పు పద్ధతిలో సాగు చేసేటప్పుడు మనకి మొక్క వేరు వ్యవస్థకి ఎంత నీరు అందించగలమో అంతే అందించేటట్టు కుదురుతుంది మొక్క వయసు నేల స్వభావాన్ని బట్టి నీటి అవసరం ఏర్పడుతుంది డ్రిప్ ద్వారా నిరందిస్తే అధిక దిగుబడి వస్తుంది అవసరాన్ని మించి నీరు కట్టడం వల్ల నీటి వృథాతో పాటు పోషకాలు తగ్గుతాయి పోషకాలు సద్వినియోగం చేసుకోవడంలో టిష్యూ కల్చర్ అరటి మేలైంది మొక్కకి ఎరువులు యాజమాన్యం కచ్చినట్లయితే ముందుగా మొక్కలు నాటేటప్పటికే మనము ప్రతి మొక్కకి గుంతలోని రెండు వందల గ్రాములు సూపర్ ఫాస్ఫేట్ అనేది వేసుకోవాలి డ్రిప్ పద్ధతి ద్వారా ఓన్లీ యూరియా అండ్ పొటాష్ మాత్రమే ఇస్తున్నాము యూరియా ఒక్కో మొక్కకి మూడు గ్రాములు నెక్స్ట్ మ్యూరెట్ ఆఫ్ పొటాష్ అనేది నాలుగు గ్రాములు మూడో వారం నుంచి ఆరో వారం వరకు తరువాత నా ఏడో వారం నుంచి పద్నాలుగో వారం వరకు ఇంకొక పాయింట్ ఏడు గ్రాములు పెంచుకుంటాం అదేవిధంగా పదిహేనో వారం నుంచి ఇరవై ఒకటి వరకు ఇంకో పాయింట్ ఏడు గ్రాములు పెంచుకుంటాం ఇలా తొందరగా ఎదుగుదల స్టార్ట్ అయ్యి మనకి పిలకలు కూడా తొందరగా ఎదుగుతాయి ఆ యొక్క బంచులు కూడా తొందరగా ఎదగడం స్టార్ట్ అవుతాయి అయితే ఇందులో నీరు పెట్టేటప్పుడు మాత్రం తేలికపాటి నేలల్లోనూ మరియు కాలం బట్టి మనకి నీరు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నీరు వేసవి కాలంలో అయితే ప్రతి రెండు రోజులకు ఒకసారి అదేవిధంగా ఈ శీతాకాలం వర్షాకాలం అయితే వర్షాకాలంలో వర్షాన్ని బట్టి ఇచ్చుకుంటాము శీతాకాలంలో అయితే ప్రతి నాలుగైదు రోజులకి ఈ విధంగా డ్రిప్ పద్ధతి ద్వారా మనం నీరు పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ కోతలకు వచ్చినప్పటికీ బంచ్లోని లాస్ట్ హ్యాండ్ ఆఖరి హస్తం విడుచుకున్నాక ఐదు రోజులకి మరియు పదిహేను రోజులకి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఐదు గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ప్రతి ఒక్క హస్తంలో ఉన్న పండు కూడా ఒకే ఎదుగుదలతో ఆకర్షణీయంగా పెరుగుతుంది దాంతో పాటుగా ఈ కల్చర్ అరటి మొక్కలకి రెండు శాతం పాలిథిన్ బ్యాగ్స్ కన్నాలు పెట్టి మొక్క ఆ బంచ్ చుట్టూ కట్టినట్లయితే ఆకర్షణీయంగా వచ్చి ఆ అనేవి ఎగుమతికి కూడా పంపించే అవకాశం ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల మన రైతులందరూ కూడా టిష్యూ కల్చర్ పద్ధతిని పాటించి ఆ మొక్కలను పండించుకొని అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శప్రాయులుగా నిలుస్తారని ఆశిస్తుంది వ్యవసాయ శాస్త్రంలో డిప్లొమా చదువుకొని వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు సాగులో పెరుగుతున్న పెట్టుబడులు తగ్గుతున్న దిగుబడులు మార్కెట్లో దక్కని మద్దతు ధరలు జటిల సమస్యగా మిగిలిపోయాయి అయితే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ సమస్యకు సమాధానం దొరికిందని తన పొలంలో కలకలలాడుతున్న పంటలను చూపుతూ చెబుతున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతు వైద్య సంతోష్ పెట్టుబడి లేని వ్యవసాయ విధానంలో పండ్ల తోటలు అందులో అంతర పంటలను సాగు చేస్తూ సాగు విధానం పట్ల తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు రైతు సంతోషుది స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం బోత్ గ్రామం స్వతహాగా పురోహితులు అయితే అగ్రికల్చర్ డిప్లొమా చదవడంతో వ్యవసాయ శాఖలో ఏఈఓగా ఉద్యోగం వచ్చింది అయితే క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని అధిగమించాలంటే జీరో బడ్జెట్ వ్యవసాయమే పరిష్కారమని నిశ్చయించుకున్నారు అయితే ఈ విధానం గురించి రైతులకు చెబితే పెద్దగా వింటారో లేదో అని అనుకున్నాడు తానే స్వయంగా ఆచరించి అప్పుడు రైతులకు అవగాహన కల్పించాలనుకున్నారు ఇందుకోసం బోత్ బీలో ఉన్న తన ఐదెకరాల వ్యవసాయ భూమిలో పలు పండ్ల రకాల మొక్కలను నాటారు పూర్తిగా ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు ప్రస్తుతం మామిడి మొక్కలు నిండు పూతతో ఉన్నాయి సపోటా నిమ్మ దానిమ్మ అల్లనేరేడు మొక్కలు మంచి దిగుబడులను ఇస్తున్నాయి జామ చెర్రీ బాదాం పిస్తా కాజు లిచి లాంటి మొక్కలు ఇటీవలే నాటడంతో అవి చిన్నగా ఉన్నాయి అంతేకాదు బార్డర్ క్రాప్ గా దీర్ఘకాలిక కలప మొక్కలను నాటి సుస్థిర వ్యవసాయం చేస్తున్నారు ఐదుకాల భూమిలో ఏంటంటే ఇంతకుముందు వేరే పంటలు వేస్తుంటేవి కానీ ఏంటంటే ఆ పంటలు మనకు పత్తి సోయా పత్తి సోయా తొగరి దీనితోని లాభాలు కాకుండా నష్టాలు వస్తున్నాయి కాబట్టి నేను ఆలోచన చేసి పది సంవత్సరాల ముందే ప్లాన్ చేసి మనకు ఎనిమిది డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఎనిమిది డిపార్ట్మెంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెటనరీ డిపార్ట్మెంట్ ఈజీఎస్ ఇనాలజీఎస్ వెటనరీ హార్టికల్చర్ ఇవన్నీ వింగ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వింగ్స్ ఉంటాయి ఆ వింగ్స్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంటు వెలుగు ఇవన్నీ డిపార్ట్మెంట్లతోని కలైకతోని మనం ఏ విధంగా వెళ్ళాలన్నా చాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో విత్తనాలు తీసుకోవచ్చు సోయాబీన్ మినుము తొగరి పంటలు జొన్న అన్నీ వేసుకోవచ్చు మన అగ్రికల్చర్ నుంచి పండ్లు ఫలాలు మ్యాంగో నిమ్మ దానిమ్మ సపోటా అన్ని చెట్లు పెట్టినాయి ఇక్కడ తర్వాత మనకు మలబారు వేప మలబారు వైపు అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చినాం శ్రీగంధము రచంద్రము టేగు ఇవన్నీ ప్లాంట్స్ మనకి ఇచ్చినాయి ఇందులో ఏంటంటే మనకు జీరో బడ్జెట్ వ్యవసాయం జీరో రైతుకు జీరో బడ్జెట్ ఖర్చులు ఏమి వ్యవసాయం చేయాలి నా కాన్సెప్ట్ ఏంటంటే మన విత్తనం మంచి విత్తనం మన విత్తనమే మంచి విత్తనం కాబట్టి ఆ విత్తనం వాడుకోవాలి ఆ వాడుకొని లాభం పొందాలి సినిమా చిందురాదు అన్నీ వస్తాయి కాబట్టి మనం ఆలోచన విధానము మన విత్తనం ఏంటంటే విత్తనాలు మన దగ్గర ఉంటాయి ఆల్రెడీ మెము ఉంటుంది ఉంటుంది విత్తనాలు ఉంటుంది సోయాబీన్ ఉంటుంది అన్ని ఉంచుకోవాలి అన్ని అమ్ముకోవచ్చు చాలా మంది రైతు అమ్ముకుంటారు అమ్ముకుని చాలా మంది చాలా వరకు నష్టాలు పాలవుతుంది కాబట్టి మన నేను ఏంటంటే ప్రాక్టికల్గా చేసి డెమో చేసిన డెమో చేసి సక్సెస్ అయినాక ఈ పది సంవత్సరాలు కష్టం సార్ ఇందులో ఏంటంటే మన మినిమం తొగరి అన్ని ఎక్స్పెరిమెంట్లే డెమో కమ్ యాక్టివిటీ చదువుకున్న విద్యాభ్యాసం చేసిన ఎక్కడంటే జగిత్యాల వ్యవసాయ పరిశోధన స్థానం కాబట్టి అక్కడ చదువుకున్న విద్యనే ఇక్కడ చేసిన నేను పది మందికి సేవ అయిన ఆస్తుత ఆ సేవ అనేది ఇక్కడ కనిపించాలి రైతులు చూడాలి చూసి ఆచరించాలి ఈ మార్గంలో పోవాలని చెప్పిన ఆశతోని తోట్లో వ్యవసాయంలో ఇవన్నీ వేసి ఏది మ్యాంగో నిమ్మ దానిమ్మ సపోటా అల్లేనడి మల్లవారెప్ప ఆపిల్ బేరు ఆపిల్ ఆపిల్ కూడా రీసెంట్గా రెండు రోజులు రెండు భారాల క్రితమే నేను చెరబేరి బాలాజీ దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఆయన ద్వారా నేను తీసుకొని వచ్చిన ఆయన ఆయన చేసిన విధానం నాకు నచ్చింది ఆయన నాకు నా చేసిన విధానం ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన ఆయన సంప్రదించిన ఆయన నాకు ఆర్డర్ పెట్టి ఎనభై ప్లాంట్స్ వచ్చాయి ఎనభై ప్లాంట్స్ నలభై ప్లాంట్స్ ఆపిల్ ఆపిల్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ ఆర్డర్ ద్వారా నా నర్సరీస్ వేరే వేరే నర్సరీస్ కూడా వేసిన చెర్రీ బాదాం పిస్తా కాజు లీచీ ఇవన్నీ ప్లాంట్స్ చేస్తున్నాను ప్లాంట్స్ చేయడమే కాదు దాంతోపాటు నేను నర్సరీ కూడా చేస్తున్నాను నర్సరీ చేసి దాని ద్వారా రైతులకు ఇది ఇదే పాటు మామిడి నిమ్మ దానిమ్మ నర్సరీ కూడా చేస్తున్నాను నెక్స్ట్ తరంకి అందరికీ చేరాలి ఈ విత్తనం పోవాలి ఈ బ్రీడ్ పోవాలి ఈ విత్తనం పోయి రైతులు లబ్ధి ఉందని ఆశ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క రైతు డౌట్లు ఉంటాయి డౌట్లు ఉంటాయి ప్రతి ఒక్క డౌట్ ఉంటుంది ఎట్లా వెయ్యాలి ఎట్లా ఎట్లా వేయాలి కాబట్టి ఈ విధానం చేయాలంటే నేను ట్రైనింగ్ ఇస్తాను డెమో కమే యాక్టివిటీ డెమో క్లాసు ట్రైనింగ్స్ అన్నీ చేస్తా ఉన్నాను రైతులకు మనం మన రైతులు మారాలి మనం రైతు మన ప్రకృతి వ్యవసాయంలో రావాలి ఖర్చుతో కూడుకుని వ్యవసాయం చేయొద్దు జీరో బడ్జెట్ వ్యవసాయం పెట్టుబడితో లాభాలు రావాలి క్వాలిటీ ఫుడ్ రావాలి అమ్మేటప్పుడు కూడా మార్కెట్లో కూడా అమ్మేటప్పుడు కూడా నేనే ఇక్కడ అమ్మతో ఇక్కడికే రావాలి రైతులు అంటే ఆర్గానిక్ తోడు చూస్తారు బయట అమ్మేటప్పుడు మార్కెట్లో ఏంటంటే కార్పెట్ గొల్లేసి మొక్క పెడతారు కాబట్టి నా విధానం ఏంటంటే ఆర్గానిక్ డౌట్ క్లియర్గా రైతుకు ఫస్ట్ డౌట్ తిన్నాక పండు తిన్నాక వెంటనే తీసి అమ్మిస్తాను అరే సార్ మంచి విత్తనం మందులేని విత్తనం తిరవాలని చెప్పి చేస్తున్నాను పండ్ల మొక్కలే కాకుండా ప్రతి ఏటా అంతర పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు ప్రస్తుతం రబీలో అంతర పంటలుగా మినుము కంది కర్బూజ నువ్వు కూరగాయలతో పాటు పశుగ్రాసాలను పెంచుతున్నారు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న మొక్కలు మరో రెండు మూడు నెలల్లో మంచి దిగుబడులను ఇవ్వనున్నాయి ఈ పంటలకు మొత్తం సొంతంగా తయారు చేసుకున్న ఎరువులని వాడుతున్నారు మామిడి పూత దశలు ఉంది కాబట్టి ఇప్పుడు నేను స్ప్రే చేసే విధానం అంటే మందు వర్మీకం వస్తు వర్మీ వాసు ఆవు మూత్రము పంచకవ్య ఈ మందులు స్ప్రే చేస్తున్నాను కాబట్టి మనకు ఆల్రెడీ మీరు చూశారు కాబట్టి ప్రతి పూత కూడా పూత పోలేదు పూత ఆగింది పూత వారం రైతులకు మేము ఇచ్చే సూచనలు ఏంటంటే కేవలం రసాయన ఎరువులపైన రసాయన పురుగుమందులపైన ఆధారపడకుండా సేంద్రియ పద్ధతులను అన్ని రకాల పద్ధతులను అంటే సమగ్ర సస్యరక్షణ పద్ధతులను సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తూ వ్యవసాయం పైన ఖర్చు తగ్గించుకొని లాభాలు పొందాలని ఇట్లాంటి యువ రైతులను చూసి కాలం చాలా మారింది అందుకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయం దిశగా మన వ్యవసాయం కూడా మారాలి అప్పుడే మానవాళికి ఆహార భద్రత చేకూరుతుందని అంతర్జాతీయ సంస్థలు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నాయి అయితే వ్యవసాయంలో ఏ ఏ మార్పులు చేస్తే బడుగు రైతుకు ఖచ్చితమైన నికర ఆదాయాన్ని ఆహార భద్రతను అందించడంతో పాటు భూమికి పర్యావరణానికి మేలు జరుగుతుందని సంతోష్ వ్యవసాయ క్షేత్రాన్ని చూస్తే ఇద్దే అర్థమవుతుంది తోటి రైతులు కూడా ఈ విధానాన్ని పాటిస్తే సాగులో పెట్టుబడులు తగ్గి నాణ్యమైన దిగుబడులు రావడమే కాకుండా వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడి అధిక లాభాలను పొందేందుకు ఆస్కారం ఉంటుంది విభిన్న ఆలోచనకు శ్రమతో కూడిన ఆచరణ తోడైతే విజయ బాటలో పయనించొచ్చు అనడానికి నిదర్శనం ఈ రైతు పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి ముందడుగు వేస్తే ఒడిదుడుకులు ఎదురైనా విజయం సొంతం అవుతుందనే సూత్రాన్ని ఆయన బాగా విశ్వసించారు అందుకే తన క్షేత్రంలో ప్రయోగాత్మకంగా స్ట్రాబెర్రీ రెడ్ క్యాబేజ్ బ్రుకోలి లాంటి పంటలను పండిస్తూ సుక్షేత్రంగా మార్చుకున్నారు అందరిలా ఏదో ఒక మూస పద్ధతిలో కాకుండా నూతన సాగు పద్ధతులు అవలంబిస్తూ సృజనాత్మకతతో ముందుకు సాగుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న యువకులకు మట్టివాసనపై మమకారం పోలేదు వినూత్న ఆలోచనలు ఆచరణలో పెట్టి సాగు చేస్తూ రైతుల్లో స్ఫూర్తి నింపుతున్నారు ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం సూరప్పవారిగూడెం గ్రామానికి చెందిన యువరైతు హరీష్ కుమార్ స్ట్రాబెర్రీ రెడ్ క్యాబేజీ బ్రోకలీ లాంటి పంటలు పండిస్తూ ఔరానిపిస్తున్నారు స్ట్రాబెర్రీ రెడ్ క్యాబేజీ బ్రోకలీ లాంటి పంటలు అధికంగా శీతాకాలంలోనే మంచి దిగుబడులు వస్తాయి అందుకు తగ్గ వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా ఉండాలి ఈ పంటలను కొన్నేళ్లుగా విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మంది రైతులు పండిస్తున్నారు ముఖ్యంగా చింతపల్లి లంబసింగి ప్రాంతాలు ఈ పంటలకు అనువైనవిగా చెప్పొచ్చు అయితే ఇటీవల నగరాలకు దగ్గరగా ఉన్న రైతులు కొన్ని చోట్ల సాగు చేశారు పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు అయితే రైతు హరీష్ కుమార్ ప్రయోగాత్మకంగా కొంత విస్తీర్ణంలో స్ట్రాబెర్రీ బ్రాకలీ రెడ్ క్యాబేజ్ ని సాగు చేశారు మంచి దిగుబడి వచ్చింది దీంతో వచ్చే ఏడాది మరింత విస్తీర్ణంలో పెంచేందుకు సిద్ధమవుతున్నారు జస్ట్ ట్రైల్ చేయడానికి అంటే మన క్లైమేట్ కదా రాదా అన్నట్టుగా చేసాం ఇవన్నీ స్ట్రాబెరీస్ అంటే అరకు సైడ్ కూల్ క్లైమేట్ దగ్గర పండుద్ది మేము ఏంటంటే స్ట్రాబెరీస్ ఒకటి రెడ్ క్యాబేజ్ ఒకటి బ్రోకలీ ఒకటి ట్రై చేసామండి బ్రోకలీ క్రాప్ అయిపోయింది బ్రోకలీ కూడా బాగానే వచ్చింది మన క్లైమేట్ వింటర్ సీజన్ లో అయితే బాగా వస్తుందండి ఈ ఇయర్ ప్రొడక్షన్ బానే ఉంది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాం స్ట్రాబెరీకి సంబంధించి అసలు సీడ్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు తీసుకురావడానికి అవుతున్నటువంటి ఖర్చు ఎట్లా ఉంది దిగుబడి ఎట్లా ఉంది మేము సీడ్ అయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి తెప్పించామండి మొక్క మూడు రూపాయలు పడింది మనకి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకెక్కడ మేము మల్చింగ్ అవన్నీ మేము ఓన్గా వేసుకున్నామండి మేమైతే ఇక్కడ లోకల్లో కేజీ ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతున్నాం ప్రొడక్షన్ అయితే బాగానే ఉంది మేము వేసిన దానికి బాగానే ఉందండి స్ట్రాబెర్రీకి సంబంధించి అసలు మార్కెటింగ్ ఎట్లా ఉంది అంటే ఎలా కొనుగోలు చేస్తున్నారు ఎవరికైనా పంపిస్తున్నారా లేకపోతే ఆన్లైన్ మార్కెటింగ్ అని ప్లానింగ్ ఉందా మేము సోషల్ మీడియాలో పెట్టామండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాటిలో పెట్టాం మేము లోకల్లో ఇక్కడ మా దగ్గర జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పడం అలా అలా సెల్ఫ్ పబ్లిసిటీ అండి మౌత్ పబ్లిసిటీ అంతే మనం మొక్క పెట్టినప్పటి నుంచి ఆల్టర్నేట్ డేస్ వాటర్ ఇస్తే సరిపోద్దండి వాటర్ ఇచ్చాక ఫెర్టిలైజర్స్ కూడా పశువుల పెంట పశువుల పెంట వేసాం పశువుల పెంట వేసి మొక్క పెట్టాం మొక్క పెట్టాక మూడు పంతొమ్మిది ట్రిపుల్ నైన్టీన్ ఒకటి సీవీడ్ అండి సీవీడ్ కూడా మొక్క గ్రోత్ బాగుంటది ఫ్రూట్ సైజ్ రావడానికి థర్టీ ఫార్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒకటి వేస్తాం అంతే అండి పెస్టిసైడ్స్ అంటూ ఏముండవు పురుగులు గట్రా ఏముండో ఫ్రూట్ సైజ్ ఒకటి సైజు ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ రావడానికి అయితే అవి చూసుకుంటామండి మనం వింటర్ సీజన్ లో స్టార్ట్ చేయాలండి అక్టోబర్ ఎండింగ్ అక్టోబర్ ఎండింగ్ కనుక మనం మొక్క నాటగలిగితే మనకి డిసెంబర్ డిసెంబర్ ఫస్ట్ సెకండ్ వీక్లో ఫ్రూటింగ్ స్టార్ట్ అవుద్ది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ త్రీ మంత్స్ ఫిబ్రవరి మిడ్ వరకు మనకి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఆ లోపు మనకి ప్రొడక్షన్ బాగా వస్తుందండి తర్వాత మన ఎండలకి మొక్క చచ్చిపోద్దండి మొక్క మొత్తం ఎండిపోద్ది మన పాలీహౌస్ అలాంటివి ఉంటే కనుక పెంచుకోవచ్చు లేదంటే నార్మల్ బయట వేసేస్తే కనుక మొక్క ఎండిపోతుందండి ఎండిపోయి చచ్చిపోద్ది మొక్క ఆ తెచ్చిన మొక్కలు వేసిన తర్వాత ఈ క్లైమేట్కి సరిపడకుండా చనిపోవడం ఏమన్నా ఉందా లేకపోతే వేసిన లేదండి మనం ఎయిర్ కార్ కూడా తెప్పించాం నార్మల్ పోస్ట్ అవి అయితే కనుక మొక్క చచ్చిపోయే అవకాశం ఉండేది మన మొక్క రీచ్ అయ్యే వరకు అయితే ఏం డ్యామేజ్ లేదు వచ్చాక మన నేలకి అడ్జస్ట్ అవ్వడానికి అలా కొంచెం టైం తీసుకుని కొన్ని మొక్కలు అయితే చచ్చిపోయాయండి ఒకసారి మన వేరు కొత్త వేరు పోసుకున్నకైతే ఏమీ డ్యామేజ్ లేదండి వాటర్ మేము నార్మల్ పోసిన టిన్తో పోస్తున్నామండి డ్రిప్ ఇరిగేషన్ ఉంటే కనుక డ్రిప్ పెట్టుకోవచ్చు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇచ్చుకోవచ్చు అంతే మరి వాటర్ ఎక్కువ కూడా అవసరం లేదండి మరి ఆరిపోకుండా నేల ఆరిపోకుండా అలా చూసుకోవాలి చేసేటప్పుడు ఎందుకు వాటికి కవర్ సిస్టమో అంతా అంటే వాటర్ ఎక్కువగా పట్టకుండా కోసం లేకపోతే వాటర్ ఇంకుపోకుండా చేయడం కోసం వాటర్ ఇంకిపోకుండా ఒకటండి వాటర్ మనకి టూ డేస్ కదా ఎండలు ఎక్కువ ఉన్నా కానీ లోపల వాటర్ కంటెంట్ ఉంటుంది కొంచెం తేమ ఉంటుంది అదిని గడ్డి గడ్డి పట్టకుండా ఒకటి ఉంటుందండి అందుకు కాయ కూడా మామూలు మన మట్టిలో పడితే కాయ కింద పక్కన డ్యామేజ్ అవుద్ది వాటర్లో ఉంటే గనుక కుళ్ళినట్టు అవుద్ది మనం షీట్ వేస్తే కనుక షీట్ మీద వాటర్ అవి ఉండవు కాబట్టి కాయ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది స్ట్రాబెర్రీకి బెడ్ ఏర్పాటు చేసి పాలి మల్చింగ్ విధానంలో సాగు చేశారు రైతు శీతాకాలం కావడం స్ట్రాబెర్రీతో పాటు రెడ్ క్యాబేజ్ బ్రోకలీ పంటలకు అనుకూలంగా ఉండటంతో మంచి దిగుబడి వచ్చింది వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముతున్నారు మంచి లాభాలు రావటంతో ఈసారి అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇయర్ మేము టూ థౌసండ్ మొక్కలు వేస్తాం నెక్స్ట్ ఇయర్ ఓ టెన్ థౌసండ్ వరకు అనుకుంటున్నాం అండి అంటే మేము ప్రయోగాత్మకంగా చేసాం మనకి బాగానే వచ్చిందండి ప్రొడక్షన్ అయితే బాగానే వచ్చింది వెయ్యాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం తక్కువలే అంటే మీ నేలకి మీ క్లైమేట్కి సెట్ అవద్దో లేదో ముందు చూసుకోండి అంటే మనది కూల్ క్లైమేట్ కాదు కదా వింటర్ సీజన్లోనే ఆ వింటర్లో కూడా ఎండలు ఎలా ఉంటాయో మనకి తెలియదు అందుకని చెప్పి ముందు ట్రైల్ అయ్యండి దాని తర్వాత బాగుంటే కనుక అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు వ్యవసాయ శాఖ అధికారులను కన్సల్ట్ చేసి భూ పరీక్షలు ఏమైనా చేయించారా లేదండి పరీక్షలు అయితే ఏం చేయించలేదు మేము కూడా నార్మల్గా అంటే కూల్ క్లైమేట్ అయితే ఎక్కడైనా వస్తుంది కదా అన్నట్టుగా మేము తెప్పించి ట్రై చేస్తాం బాగానే వచ్చిందండి వాతావరణం అనుకూలిస్తే చాలు భూమి అంటే మనం దాన్ని పెంటేసి అవేసి కొంచెం ప్రిపేర్ చేసుకోవచ్చు నేలనే మనం తయారు చేసుకోవచ్చు అండి నార్మల్ క్యాబేజీకి రెడ్ క్యాబేజీకి ఉన్నటువంటి తేడా ఏంటి ఈ ప్రాంతంలో ఎక్కడన్నా ఇది పండడం ఏం చూస్తారా మీరే చేస్తున్నారు ఈ ఏరియాలో లేదండి ఈ ఏరియాలో అయితే మనమే చేస్తున్నాం నేను కూడా ఎక్కడ చూడలేదు ఇది షాపుల్లో కూడా మన ఏరియాలో ఎక్కడ చూడలేదు మేము కొత్తగా ఇది కూడా కొత్తగానే ట్రై చేసామండి సీడ్ ఆన్లైన్లోనే తెప్పించాం అసలు ఇది ఎలా ఉంటుంది మన క్లైమేట్ క్లైమేట్కి రాదా అన్నట్టుగానే ట్రై చేస్తాం లాస్ట్ ఇయర్ నార్మల్ గ్రీన్ క్యాబేజ్ చేస్తాం గ్రీన్ క్యాబేజ్ అందరూ వేస్తున్నారు కొంచెం కొత్తగా రెడ్ క్యాబేజ్ ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా రెడ్ క్యాబేజ్ చేస్తాం అండి గ్రీన్ క్యాబేజ్ మీద రెడ్ క్యాబేజ్కి అయితే కొంచెం విటమిన్స్ ఎక్కువ ఉంటాయి సీడ్ తెప్పించుకుని మనమే నారు పోసుకున్నాం ఇరవై రోజులు ముప్పై రోజులకి మనకి నారు తయారవుద్ది నారు తీసి ఇలా పొలంలో అడుగు అడుగు దూరంలో ఒక్కొక్క మొక్క నాటుకోవాలండి నాటుకుండా ఒక మూడు నెలలకి మనకి క్రాప్ చేతికి వస్తుంది వాటర్ మేనేజ్మెంట్ అంటే నార్మల్గా మనం బోధుల ద్వారానే పెట్టేస్తున్నాం డ్రిప్ అయితే డ్రిప్ పెట్టుకోవచ్చండి దీనికి కూడా సేమ్ అంతే స్ట్రాబెరీకి వేసినట్టు మొక్క వేసాక పెంట ఒకటి వేస్తాం మొదలు ఇంకా మందులు అంటే యూరియా మూడు పంతొమ్మిదిలో ఈ ఫ్లవర్ ఇది పగిలింది కదా ఇలా పగలకుండా బోరాన్ వాడు స్ప్రే చేయిస్తామండి బోరాన్ స్ప్రే చేయిస్తే ఇలా పగిలిపోకుండా ఉంటుంది దీనికి కూడా పెస్ట్ మేనేజ్మెంట్ అంటే అంతే ఉండదండి పువ్వు తయారయ్యేటప్పుడు లైట్గా పురుగు పడితే దానికి నీమ్ ఆయిల్ వాడు స్ప్రే చేయించామండి అంతే ఇంకా అంతకుమించి మించి పెస్ట్ కూడా ఏం రాలేదు అది నార్మల్గా థర్టీ రూపీస్ ఉందండి బయట మార్కెట్లో రెడ్ క్యాబేజ్ అయితే సెవెంటీ రూపీస్ ఉందండి మనకి జంగారెడ్డిగూడెం షాప్స్లో మనం రైతులకి షాప్స్ వాళ్ళకి కిలో ఫిఫ్టీ రూపీస్ లెక్కనమ్ముతున్నాం అండి ఖర్చు అయితే స్ట్రాబెరీస్ ఒక్క మూడు రూపాయలు పడింది దీనికైతే మనకి సీడ్ ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఉంటాయి సీడ్ అది ప్యాకెట్ ఐదు వందల రూపాయలు పడింది అండి మనకి సకాటా రెడ్ క్యాబేజ్ వెరైటీ ఇది దాని తర్వాత ఇంకా మొత్తం అన్నీ మనమే నారు పోసుకున్నాం అదంతా మందులు అవన్నీ అంత ఎక్కువ ఏం ఖర్చు అవ్వదు అంటే ఈ ప్రాంతంలో ఇటు రెడ్ క్యాబేజీ కానీ స్ట్రాబెరీ కానీ మీరైతే ప్రయోగాత్మకంగా చేశారు అది మీకు ఫలించిన చెప్పుకోవచ్చా ఇతర రైతులు ఎవరైనా ట్రై చేస్తే చేయొచ్చు అంటారా ఏం చెప్తారు వాళ్ళకి చేయొచ్చండి ముందుగానే చెప్పినట్టు స్ట్రాబెర్రీ అయితే ముందు మీ క్లైమేట్ సెట్ అవద్దా లేదా మీ నేలకి సెట్ అవుద్దా లేదో చూసుకోండి ఈ రెడ్ క్యాబేజ్ అయితే కనుక ఏ నేలైనా వేసుకోవచ్చండి చూసేక మొత్తం అన్నీ బాగా బాగానే సైజు వచ్చినాయి లేదు మాది రైతు కుటుంబం ఫార్మింగ్ అంటే ప్యాషన్తో చేస్తున్నా అందులోని ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా కొంచెం ఆఫీస్ వర్క్ ఇది కూడా మేనేజ్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం దొరుకుతుంది సో మళ్ళీ ఆఫీస్ స్టార్ట్ అయ్యాక ఇవి చేసే అవకాశం నాకు ఉంటుందో లేదో తెలియదు అందుకని చెప్పి ఇప్పుడే ఉన్న టైంలోనే రెండు మేనేజ్ చేసుకుంటున్నాం బ్రోకలీ వేసామండి ఈ ఇయర్ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా బ్రోకలీ వేస్తాం అంటే మనకి అగ్రిమెంట్ టైప్ ఏమైనా ఉంటే కనుక కొంచెం ఇంకా బల్క్లో వేద్దామని నెక్స్ట్ ఇయర్ ఎక్స్టెండ్ చేస్తాం అగ్రిమెంట్ ఏమైనా ఉంటే కనుక ఇంకా ఎక్కువలో అంటే ఎకరం అలా కొంచెం బల్క్లో వేద్దాం అన్నట్టుగా ఆలోచనలో ఉన్నామండి